జకవర జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు వరసాల ప్రసాద్ కర్రీ సురారెడ్డి. పేదల పట్ల అభివృద్ది కార్యక్రమంలో రోజు రోజుకి ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఉద్దేశించి మాట్లాడారు. అందులో భాగంగానే మీడియా మిత్రులు అటు ప్రజలకు ఇటు అధికారులకు వారధులు పనిచేస్తూ వారు చేసే సేవలు ఎంతో అద్భుతమైనవని వరసాల ప్రసాద్ తెలిపారు. ఆయన పరిపాలన చేపట్టిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ మహిళా మతాలను ఆదుకుంటూ చేయూత అవనివ్వండి, మరి వాహన మిత్ర అవనివ్వండి, రైతు భరోసా అవనివ్వండి, ఉచిత కరెంట్ అవనివ్వండి, అలాగ మత్స్యకారులకి చేనేత కార్మికులకి అందరికీ కూడా ఆయన పరిపాలనలో అందరికీ కూడా ఆయన ఉంటూ ఆయన సహాయం అందిస్తూ ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలని ఆదుకుంటూ వస్తున్నారు. లక్షలాది రూపాయలు చాలామంది కుటుంబాలకు అందజేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయాలి. అదేమిటంటే మరి మీడియా సోదరులు, ఈ ప్రపంచంలో మీడియా సోదరులకి మనం చాలా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మీడియా సోదరులు లేకపోతే అరాచకాలు పెరిగిపోతాయి, అన్యాయాలు పెరిగిపోతాయి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా దాన్ని ఖండించేటటువంటి శక్తి ఆయుధం అన్ని ఎవరన్నా ఉంటే మనకి ఈ యుగంలో మీడియా సోదరులు. అలాంటి మీడియా సోదరులు చాలామంది ఈ రాష్ట్రంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 38 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. మరి మీడియానే నమ్ముకున్నటువంటి ఆ కుటుంబం, ఆ యజమాని చనిపోతే ఏమైపోవాలి, ఆ భార్య బిడ్డల గతి ఏమిటి అని ఆలోచించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఆ చనిపోయిన కుటుంబాలకి 500,000 రూపాయలు చెప్పున మరి ఆయన మరి విరాళం అందజేశారంటే ఇది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి మరి ఈ మీడియా సోదరులందరినీ కూడా మరి అంత ప్రేమిస్తున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారని ఈవేళ